ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుప్పం వదిలేసి వేరే నియోజకవర్గం వెతుక్కోవలసిన పరిస్థితి దాపురించిందన్నారు. తమ్ముళ్ళు ఇక మీ అన్న రాడు, మీ పార్టీ రాదు, గుర్తుపెట్టుకోండి అంటూ అంబటి విమర్శించారు. కుప్పం ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని కోరుకోవడం చంద్రబాబుకు అంతకు మించి సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని ప్రశ్నించారు. ఒక సంతకంతో కేసులు ఎత్తేస్తానంట, అబ్బబ్బబ్బ మళ్ళీ ఇప్పుడే అధికారంలోకి వచ్చేది నువ్వు, కుప్పంలోనే కూరుకుపోతున్న నువ్వు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తానని కలలు అంటున్నావు, మళ్ళీ అధికారంలోకి రావడం సంగతి దేవుడు ఎరుగు, అసలు కుప్పంలో నువ్వు గెలుస్తావా? చంద్రగిరిని మార్చినట్టు కుప్పాన్ని మార్చి మరొక చోటకు వెళ్తావా? తేల్చుకోవా చంద్రబాబు నాయుడు గారు, అది తేల్చుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. అదేమంటే పొంగనూరు గురించి మాట్లాడతాడు, అదేమంటే పక్కన ఏదో మోసం జరిగిందని మాట్లాడతాడు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడే పరిస్థితికి ఇవాళ ఎందుకు దిగజారిపోయారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచించమని మనవి చేస్తున్నా, తమ్ముళ్ళు నేను మనవి చేస్తున్నా, తమ్ముళ్ళు నేను కాపాడతా, తమ్ముళ్ళు అన్నగారు కాపాడే పరిస్థితిలో లేరు, కుప్పంలో ఇరుక్కుపోయారు, కుప్పంలో గెలిచే పరిస్థితిలో లేరు, మిమ్మల్ని కాపాడే పరిస్థితే మళ్ళా ఉద్భవించదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి, ఇది గుర్తుపెట్టుకోమని సవినయంగా నేను మనవి చేస్తున్నా తెలుగు తమ్ముళ్ళకి. నేను ఇవాళ ఇంకొక చిత్రమైన విషయాన్ని కూడా టీవీలో చూశా. చంద్రబాబు నాయుడు గారు పాపం జాతీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన మాట్లాడుతుంటే కింద కార్యకర్తలు అడుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలి, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలి. ఏమయ్యా ఎంత దిగజారిపోయావయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప నీ కుప్పంలో ప్రచారానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడిన తర్వాత రాజకీయంగా నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా.